జగన్ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ప్రజా వ్యతిరేకత జగన్కు వచ్చింది. రాబోయే ఎన్నికలలో వైసీపీ కేవలం సింగిల్ సంఖ్యకే పరిమితం అవుతుందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ మొత్తం వైసీపీలోనే ఉన్నారు. తాడేపల్లి కేంద్రంగా దొంగల ముఠా మొత్తం పనిచేస్తోంది. జైలుకు వెళ్లినోళ్లు క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్లు మీ పార్టీలో ఉన్నారు. మీరు చంద్రబాబును పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లు తిడతారు. జంగారెడ్డి గూడెంలో కల్తీసారా కారణంగా 26 మంది చనిపోతే తేలిగ్గా తీసుకున్నారు. చంద్రబాబు బాధ్యతతో కుటుంబానికి 100,000 రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రైతుల కోసం తన సొంత డబ్బు 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రజలకు మేలు చేసేవాళ్లు జగన్ దృష్టిలో దొంగలుగా ఉంటారా? నేడు జగన్ నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. పీకే ఇచ్చిన సర్వే రిపోర్టులతో జగన్ భయపడుతున్నాడు. నవరత్నాలు అని నవమోసాలు చేసిన చరిత్ర జగన్ది. ఏమైనా సందేహాలు ఉంటే పీకే ఇచ్చిన రిపోర్టు మళ్లీ చదువుకో. రాష్ట్రానికి లూటీ చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారు. నీ తప్పులు ఎత్తి చూపితే, నీ అవినీతిని బయటపెడితే ఎల్లో మీడియా అని మాట్లాడతావా? నీ కేబినెట్ మంత్రులలో రాజీనామాలు చేయడం కాదు, నువ్వు రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చెయ్యి. నీకు సవాల్ చేస్తున్నాం, దమ్ముంటే ఎన్నికలకు రా. 95% సంక్షేమ పథకాలను నిజంగా అమలు చేసి ఉంటే నీకే ప్రజలు పట్టం కడతారు. మా సవాల్ను స్వీకరించి ఎన్నికలకు రా. ప్రజలు నీ మీద ఆగ్రహంగా ఉన్నారని కొత్త నాటకం చేపట్టావు. నీ డబ్బా గ్యాంగ్తో పొగిడించుకుంటూ ప్రజలను మోసం చేసేందుకు డ్రామాలు ఆడుతున్నావు. టీడీపీకి పొత్తులు ఏమీ కొత్త కాదు, ప్రజల అవసరాల కోసం అనేకసార్లు పెట్టుకున్నారు. నీలాంటి అవినీతిపరుడు అవినీతి పార్టీతో పొత్తులు పెట్టుకునేందుకు ఎవరైనా వస్తారా? పొత్తుల గురించి మేమే మాట్లాడుకోలేదు, నీకెందుకు అంత భయం? మా పొత్తుల గురించి నువ్వు వ్యాఖ్యలు చేస్తున్నావంటే వణుకు మొదలైందనేగా అర్థం. వైసీపీ ప్రభుత్వం విధానాల వల్ల రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. మోడీని తప్పులను నీతోనే చదివించి నీకు క్లాస్ పీకితే బయట సిగ్గు లేకుండా మాట్లాడతావా? రాష్ట్రం కోసమే అయితే మోడీ జగన్ భేటీలో అధికారులు ఎందుకు లేరు? రాష్ట్ర ప్రయోజనాల కోసం చర్చించానని బైబిల్పై మీద ఒట్టేసి చెప్పు. ఆంధ్రప్రదేశ్లో మరో శ్రీలంక కాబోతోందని జాతీయ స్థాయిలో చర్చ జరగడం నీకు సిగ్గుగా అనిపించడం లేదా? ఈ అంశంపై మోడీ పిలిపించి నిలదీస్తే అది కప్పిపుచ్చుకునేందుకు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తావా? ఒక్క ఛాన్స్ అన్న జగన్ ప్రజల జీవితాలను నాశనం చేశాడు. జగన్ వైఫల్యాలను, మాఫియాలను, అవినీతిని టీడీపీ ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూనే ఉంది. ప్రజలు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మూడేళ్లుగా దోచుకున్న మంత్రులు ఈరోజు బాధపడుతూ వెళుతున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఎన్నికలకు వస్తే ప్రజలు ఎవరివైపు ఉన్నారో తేలిపోతుంది. జగన్కు నమ్మకం ఉంటే మా సవాల్ను స్వీకరించాలి. నువ్వు గెలిస్తే ఏం చెప్పినా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎన్నికలలో వైసీపీ తరఫున 9 మంది మాత్రమే గెలుస్తారని నివేదికలు వారికే వచ్చాయి. బాబాయి గుండెపోటు అని చెప్పి మామ చేశారు. హత్య చేసిన వారిని జగన్ కాపాడటం నిజంగా సిగ్గుచేటు. వివేక హత్య తర్వాత జగన్ ఎన్ని డ్రామాలు ఆడారో అందరూ చూశారు అని బోండా ఉమా విమర్శించారు. టీకే ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు నిన్ను షాకు గురిచేసింది. నువ్వు అంటా ఉన్నావు ఇచ్చిన హామీలు 95% నెరవేర్చానని చెప్పావు నరసరావుపేటలో ఇవాళ. నువ్వు నవరత్నాలని నవమోసాలు చేశావని ప్రజలు అంటా ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? మళ్ళీ నీకేం డౌట్ ఉంటే టీకే రిపోర్టు మళ్ళీ చదువుకో ఒకసారి. నువ్వు రాష్ట్రంలో 5% మంది కూడా పథకాలు ఇవ్వాల. మొత్తం లూటీ చేశారు రాష్ట్రాన్ని 3 సంవత్సరాలు. దోచిన కాడికి అడ్డుగోలుగా దోచుకున్నారు. మీరు దోచుకొని అంటే ఒకసారి మోసం చేస్తావు, 1 నెల మోసం చేస్తావు, 2 నెలలు మోసం చేస్తావు, 3 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు నీ పరిపాలన మీద అవగాహన లేనని అనుకుంటున్నావా? నువ్వు అన్న మాటే నిజమైతే నువ్వు నర్సరావుపేటలో ఏం మాట్లాడావు? ఇవాళ 95% సంక్షేమ పథకాలు అమలు చేశాను నేను. ఆ అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు. ఎల్లో మీడియా అని, ఎల్లో పార్టీలని, ఇదనే పవన్ కళ్యాణ్ అని మాట్లాడావు. మరి నువ్వు 95% నువ్వు అమలు చేస్తుంటే నీ పథకాలు ఈ రాష్ట్రంలో సంక్షేమం పొంది పొరులుతూ ఉంటే ఇవాళ నువ్వు కేబినెట్ మీటింగ్లో నీ కేబినెట్ మంత్రులందరినీ రాజీనామా చేయించావు. నువ్వు కూడా అసెంబ్లీ రద్దు చేయి.
95% నువ్వు అమలు సంక్షేమ పథకాలు అమలు చేసి సుభిక్ష పరిపాలన అందించుంటే తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా రాదు మొత్తం నీకే వస్తాయి 175 సీట్లు నీకే వస్తాయి తీసుకో రా సవాల్ చేస్తా ఉన్నా నువ్వన్న మాటే నేను మాట్లాడతా ఉంది నేను చెప్తున్నా ఇది 95% సంక్షేమ పథకాలు అమల చేశాను దాని ఓరవలేక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో దొంగలగా దొంగల ముఠ మీడియా వాళ్ళ పేర్లు చెప్పి మీడియా ని కూడా దాన్ని కలిపి మాట్లాడావు నీకంత దమ్ము ధైర్యం నువ్వు చెప్పిన మాట నిజమైతే 95% సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటే రా కేబినెట్ తో పాటు అసెంబ్లీని రద్దు చేయి ప్రజల్లోకి వెళ్ళాం నువ్వు చెప్పేది నిజమైతే 175 సీట్లు నీకే వస్తాయి విషయానికి ఇవాళ మేము సమాధానం అడుగుతున్నాం ఆయన నుంచే తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏదో హైదరాబాద్ లో ఒక దొంగల ముఠా కూర్చుందే అని చెప్పి మాట్లాడారు దొంగల ముఠ అంతర్జాతీయ దొంగల ముఠ వైసీపీ గ్యాంగ్ ఇక్కడే రాష్ట్రంలోనే ఉంది అనేక రూపాల్లో తాడేపల్లి గాండించి రాష్ట్రం మొత్తం దొంగల గ్యాంగ్ అంటే అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ ఇది ఈ గ్యాంగ్ ఇక్కడే ఉండగా పక్క రాష్ట్రాల్లో ఇంకెక్కడా ఎవరు కూడా ఏ రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ లేదంటే జనసేన కానీ ఇంకో పార్టీలో కానీ ఎక్కడా లేరు ఇది ఒక అంతర్జాతీయ క్రిమినల్ గ్యాంగ్ ఆ స్థాయిలో గతంలో ఎందుకంటే వీళ్ళందరూ క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు 18 నెలలు జైలుకి వెళ్ళిన వాళ్ళు అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళే ఉండి మళ్ళా ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు మేము జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం చంద్రబాబు మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారి మీద తిడతా ఉన్నాం నీ వైసీపీ నాయకులు కల్తీ సారా జగ్గారెడ్డి గూడలు అమ్మితే దానివల్ల 28 మంది చనిపోతే 28 మందికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి సొంత డబ్బులు ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు ఇస్తే ఆ కుటుంబాలకు అండగా నిలబడితే నీ కల్తీ సారా వ్యాపారం దొంగ సారా వ్యాపారాన్ని వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాపారాన్ని బట్టబయలు చేస్తే అది నేరం అవుతా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొన్ననే సమావేశం పెట్టుకుని తాడేపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతులకి తన సొంత డబ్బు 5 కోట్ల రూపాయలు ఇస్తే ఆయన దొంగ అవుతాడా అంటే ప్రజలకి మేలు చేసేవాళ్ళు తమ సొంత డబ్బులు జోబులోంచి డబ్బులు ఇచ్చి మేలు చేసేవాళ్ళు నీ దృష్టిలో దొంగ